న్యూస్కి స్వాగతం. తీవ్ర పౌష్టికాహార లోపం గల పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకుని రావడానికి కూడా బంగారు కొండ కార్యక్రమాన్ని రూపునివ్వడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూడా జేసీ తేజ్ భరత్ వివరాలు తెలియజేస్తూ కూడా కొద్ది కుటుంబాల్లో ఆర్థిక వెనుకబాటుతనం అవగాహన లోపంతో సంపూర్ణ పోషకాహారం తీసుకున్నందున హిడెన్ హాంగర్ ఏర్పడి పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండకపోవడం గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతకు వచ్చిన ఆలోచనలతో అటువంటి తీవ్ర పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఐసీడిఎస్ సిబ్బంది ద్వారా సమగ్ర డేటా సేకరించి ఆ మేరకు కూడా బంగారు కొండ ప్రారంభించామంటూ కూడా జేసీ తెలిపారు. జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉండే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛంద భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక ఇనీస్పేటకు చెందిన జి నాగభూషణం, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం స్థానిక వాక అపలస్వామి వీధిలో ఉన్న బాలుని ఇంటికి వెళ్లి పిల్లవాని తల్లి పద్మకు బంగారు కొండ కిట్ అందజేశారు.